జనసేన అద్భుతమైనటువంటి ఎత్తుగడ తెలుగుదేశం పార్టీ తందోవం తను అభ్యర్థులను ప్రకటించేసుకుంటూ వెళ్ళిపోతుంది సత్యనపల్లి కానీ విజయవాడ సెంట్రల్ కానీ నెల్లూరు కానీ ఇట్లా కాపు సామాజిక వర్గం బలంగా ఉండి ఏదైతే జనసేన సీట్లు అడుగుతుందో ఆ సీట్లను ముందు తను అనౌన్స్ చేసేసుకుంది అలాంటి సిచ్యువేషన్లో జనసేన తనకి అంటే రేపు పొద్దున పొత్తులంతా కన్ఫామ్ టైంకి పరిస్థితి ఎట్లా ఉంటుందన్నటువంటి సందేహం గత కొన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకుంటుంది అదే ఇప్పుడు దానికి రియాక్షన్ వేర్ దెర్ యాక్షన్ దెట్ మస్ట్ బి రియాక్షన్ అన్నటువంటి కోణం కనబడింది జనసేన అభ్యర్థులు అంటే ఇన్ఛార్జీలు అంటే అభ్యర్థులనే ప్రకటించేసింది అందులో ఒకటి పిఠాపురం నియోజకవర్గానికి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ రాజానగర్ నియోజకవర్గానికి బత్తుల రామకృష్ణ కొవ్వూరు నియోజకవర్గానికి టీవీ రామారావు నియమించారు ఇది ఈ మూడు కూడా చాలా కీలకమైనటువంటి ఇందులో గెలవడానికి అవకాశాలు వందకి ఎనభై శాతం ఉన్నటువంటి ఏరియాలు ఇండివిజువల్గా పోటీ చేసిన బీజేపీతో కలిసి పోటీ చేసిన గెలవగలిగినటువంటివి తెలుగుదేశం పార్టీ కలిసిన ప్రయోజనం కలవకపోయినా వాళ్ళకి అభ్యర్థులైతే వాళ్ళు అనేటువంటిది ఇందులో రామారావు కొవ్వూరు నియోజకవర్గం గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు ఓ రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి బాధితుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో తను ఫార్మసీ కాలేజీ నడిపేవాడు తను దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి ఫార్మసీ కాలేజీ పర్మిషన్ తీసుకుని తను బ్రతికేదో తను బ్రతుకుతుంటే అందులో ఒక ఆడపిల్లలు ఒక నలుగురు ఆడపిల్లలకి ఫ్రీగా చేర్చమని చెప్పి చే అంటే ఫ్రీగా పాఠాలు చెప్పమని చెప్పి ఒక ఆబ్లిగేషను దానికి ఆయన వల్ల కాదన్నందుకు గాను ఆయన్ని ఆ కాలేజీలో ఆయనే వాళ్ళని చంపేశాడంటే వాళ్ళని కేరళ పంపించేసి ఆయనే చంపేశాడంటే రచ్చ చేసి ఆ కాలేజీ మీదన గందరగోళం చేశారు తర్వాత ఆ విషయాన్ని బయటకు వచ్చి అదేమీ లేదు అమ్మాయిలు నలుగురు ఉన్నారు బతికే ఉన్నారని తేల్చాక అప్పుడు నేనే ఆ ఇష్యూని కవర్ చేసింది ముందైతే అన్ని ఛానళ్ళు ఆయన చంపేశాడు రేప్ చేశాడు పరమ క్రూరుడు అక్కడే ముందు కొడతాడు అమ్మాయిలందరినీ గదిలోకి పిలుస్తాడు ఇట్లాగ రాసుకొచ్చారు వాళ్ళందరూ బ్రేకింగ్ చేసి తర్వాత నేను క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నాక అట్లాంటిది ఏం లేదు అని తేలి అమ్మాయిలందరినీ ఇట్లాగా ఎగ్జామ్స్తో గొడవ అన్న విషయం తేలియాక నేను దాన్ని హైలైట్ చేశాను దాని ఇంపాక్టు ఆ రోజున కేసు లేకుండా అయిపోయింది తర్వాతన మళ్ళీ ఒకసారి అది హైలైట్ చేశారు కాబట్టి అప్పుడు సాక్షిలోనే బాగా హైలైట్ చేశారు దాన్ని మిగతా ఛానల్స్ ఫాలో నేను ఇప్పుడు టీవీ నైన్లో ఉన్నాను దాన్ని కంట్రోల్ చేసిన తర్వాతన మళ్ళీ ఒక నాలుగు నెలలకు ఆరు నెలకో జాగ్రత్తగా అంటే తప్పు చేసేశారు అది పరువు పోయింది ఆ ఏరియాలో ఆ పరువు కాపాడుకోవడానికి ఆ కేరళ వెళ్ళిన అమ్మాయిలకి ఫ్రీ సీట్ గవర్నమెంట్ కాలేజీలు ఇప్పిస్తామని చెప్పి ఆఫర్ పెట్టి వాళ్ళ చేత డైరెక్ట్గా సబితా ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్గా ఉండగా ఆమె దగ్గరికి సెక్రటరీకి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఓన్లీ సబితా ఇంద్రారెడ్డికే కంప్లైంట్ ఇస్తారు ఆ నలుగురు ఇచ్చేసిన తర్వాత వాళ్ళకేం కాలేజీలో చేర్పించేస్తారు వాళ్ళని మీడియాతో మాట్లాడినవరు ఏమీ లేదు ఈయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం తెలుగుదేశం కూడా కాడు వదిలేసింది ఎవరు పట్టించుకోలేదు ఆయన చివరికి ఆయన హాస్పిటల్ దగ్గర పట్టించుకునే వాళ్ళు లేనటువంటి పరిస్థితి వాళ్ళకి మళ్ళీ మా వాడిని అన్యాయం చేస్తున్న నిరసన లేవు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అంత అన్యాయానికి గురయ్యారు ఆ వ్యక్తికి ఇప్పుడు ఆ రోజుని తర్వాత తెలుగుదేశం అక్కడ జవహర్కి ఇవ్వడం అట్లా నడిచిపోయింది ఇప్పుడు ఆ రామారావు గారు జనసేనలో చేరడం ఆయనకి టికెట్ రావడం అన్నటువంటి చాలా మంచి పరిణామం ఒక రకంగా బాధితుడు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన బాధితుడు అయితే హోంమంత్రి తానేటి వనిత ఏరియా కావడం ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పోటీ అయితే రసవత్రంగా ఉంటుంది జనసేన అనేటువంటిది ఓ ఈ మూడు చోట్ల కూడా బలమైన క్యాండిడేట్లు తెచ్చింది